సిద్దిపేట నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తుండగా పలు పార్టీల నేతలు గులాబీ కండువ కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు సిద్దిపేటలో పార్టీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతూ పెన్షన్ను రెండు వందల నుంచి రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు కేంద్రం ఇచ్చే డబ్బులనే పెన్షన్గా ఇస్తున్నామని చెబుతున్న బీజేపీ నేతలకు తాను సవాలు విసురుతున్నానని పెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులేనో చెప్పాలన్నారు కేవలం పెన్షన్ల కోసమే తెలంగాణ ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తుందని ఢిల్లీ నుండి వచ్చేది రెండు వందల పది కోట్లు మాత్రమేనని అన్నారు